ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని తిరుపతి నగరపాలక సంస్థకు కేటాయించడం పట్ల వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు కేటాయించడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ సిపిఐ పోరుబాటు పట్టింది. ఈరోజు తిరుపతిలో ప్రభుత్వ ఆడోల హాస్పిటల్ దాదాపుగా 1961 నుండి ఈ రోజుకి వరకు హాస్పిటల్ ఇక్కడ పేద ప్రజలకు రాయలసీమకు పేరు పొందినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ ని అనాలోచన విధానంతో మున్సిపల్ అధికారులు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం పెట్టాలని చెప్పేసని బోర్డు పెట్టడం జరిగింది. ఆ బోర్డుని మహిళా సంఘాలు యువజన సంఘాలు మొత్తం కూడా పెరికేయడం జరిగింది. ఈరోజు ఆ హాస్పిటల్ని మున్సిపల్ కార్యాలయాన్ని పెట్టడానికి వీలు లేదని చెప్పే నినాదంతో ఇక్కడ 11 రోజులుగా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కమిషనర్ కానీ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ కానీ తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కానీ ప్రజల సమస్య పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.